रामचंद्रापुरम मंडलम मालपाडु ग्रामंलो डाक्टर बीआर अंबेडकर 131वा जयंती वेडुकलु अंबेडकर युवजन संघं नायकुलु ग्राम प्रजलु घनंगा निर्वहिंचारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा राष्ट्र बीसी संक्षेम शाख सिनेमाटोग्राफी समाचार शाख मंत्री वेणु एपी ट्रांस्को एमडी के प्रवीण हाजरयारु। डाक्टर बीआर अंबेडकर विग्रहानिकि पूलमालु वेसी घनंगा निवाळुलर्पिंचारु। मंत्री वेणु मात्लाडुतू मालपाडु ग्रामंलो राज्यांग निर्मात अंबेडकर् जयंतिनी पंडुगला चेसिन ग्रामस्तुलनु अभिनंदिंचारु। तानु अंबेडकर् रिस्ट् नानी अन्नारु। इंत गोपगा चेसिन जयंति पंडुगकु हाजर अवकपोते चाला कोल्पोतुननि अन्नारु। अंबेडकर् पेट्टिन रिजर्वेशन्ल द्वारानी ई रोजुन नेनु मंत्रिगा कोनसागुतुन्नानु चेप्पारु। अटुवंटि महानीयुडि जयंति उत्सवाल्लो पाल्गोनडं ना अदृष्टमनि अन्नारु। పరిచయం మీద నేను అక్కడి నుంచి ఇక్కడికి ప్రమోషన్ మీద మన కొత్తూరు హైస్కూల్ కు రావడం జరిగింది। వారు పిలిచి వేదిక మీద ఉన్న సోదరి సోదరి మండలికి ఉదయ 6 గంటల నుంచి నా దిగుతానే ఉన్నాను। ఏ రాజ్యాంగ నిర్మాత మనకిచ్చినటువంటి వరం చేత అయితే ఈరోజు మీ ప్రతినిధిగా ఈ రాష్ట్రానికి మంత్రిగా 2001 సంవత్సరంలో నేను జిల్లా పరిషత్ సభ్యుడి। ఈ దేశంలో ఉన్నటువంటి భిన్న కులాలకు ఆచారాలు భిన్న మతాలకి గ్రంథాలుంటే భారత పౌరులందరూ కూడా ప్రామాణికంగా జీవించడానికి ఆచరించాల్సినటువంటి గ్రంథమైన రాజ్యాంగాన్ని అందించినటువంటి యుగపురుషుడు కారణ జన్ముడు తాడిత పీడిత వర్గాలకి దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ అంబేద్కర్ ఉంటాడు దేవుడిలాగా అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తాము। వారి ఆలోచన ఈ ప్రపంచ మేధావుల్లో మన బిడ్డ ప్రపంచ మేధావు। ఆయన ఎంత సూక్ష్మంగా ఆలోచించాడంటే భారతదేశ స్వాతంత్రం ప్రజాస్వామ్యం ఏ అనేక దేశాల ప్రజాస్వామ్యాలు కుప్పకూలిపోయినా భారతదేశ ప్రజాస్వామ్యం నేటికి నిలబడిందంటే ఆయన వేసినటువంటి గొప్ప ఫౌండేషన్। ఇవాళ స్వేచ్ఛగా మన భావాలను వ్యక్తీకరిస్తున్నాం। 5 సంవత్సరాలకు ఒక మార్ మనకు కావాల్సినటువంటి ప్రతినిధిని మనం ఎన్నుకుంటాం। ఎక్కడైతే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి వర్గీయ వర్గాల యొక్క అవసరాలు తీర్చడానికి ప్రభుత్వాలను శాసించే విధంగా మన వర్గాలు జీవిస్తున్నాం। ఇవాళ నిజంగా మాలపాడులో నా సోదరులు చేస్తున్నటువంటి ఈ ఫంక్షన్ మిస్ అయితే నేను చాలా కోల్పోయేవాడిని। మీరు చాలా గొప్పగా ఈ ఫంక్షన్ ఆర్గనైజ్ చేశారు అది అంబేద్కర్ ఇష్టం। నేను ఎక్కువ మాటలు చెప్పలేను। 2-3 సూత్రాలైన 20 సంవత్సరాల రాజకీయాల్లో పాటించాను। బాబాసాహెబ్ చెప్పారు ఎటికెట్ అని మనం ఈ పేదరికాన్ని జయించాలంటే అసమానతల నుంచి మనం బయటపడాలంటే సమాజం ఏదైతే మనల్ని చిన్నగా చూస్తుందో దాన్ని ఎదిరించాలంటే దానికి ఒకటే మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం విద్య। ఆ విద్య అనేటువంటి ఆయుధం చేత మాత్రమే దీన్ని మనం అధిగమించగలమని చెప్పినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు।